కమిషనర్ ఆనంద్ సివి ఆనంద్ గురించి, ఎందుకంటే ఆయన లెటర్ ఇచ్చాడు కోర్టులో
వాళ్ళగారి ఇండియా వస్తే మేము ఆయనకి సెక్యూరిటీ ఇస్తామని ఏప్రిల్ 9 వచ్చినట్టు నీకు కనబడటం లేదా? 5 నెలలు నేను ఇంట్లో ఉంటున్నానని మీకు తెలియదా? 10 సార్లు మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎక్కడ పెట్టలేదా? డిజిపి ఆనంద్ హోమ్ మినిస్టర్ కేసీఆర్ కి 30 సార్లు 50 సార్లు మీడియాలో చెప్పలేదా? ఏంటి డ్రామాలు నడుస్తారనుకుంటున్నారు? ఒక దానికి సిరిసిలకి దమ్ముంటే అడుకో మృగంలో. నేను చంద్రబాబు నాయుడు కాదు, ఎక్కడో ఉన్న ఢిల్లీలో ఉన్న మోదీని కాదు. నీ పతనం శురు అయింది, మొదలైంది. నువ్వు దేవుణ్ణి శత్రువు చేసుకున్నావు, ప్రజల్ని శత్రువు చేసుకున్నావు, రైతులను శత్రువు చేసుకున్నావు, ప్రొఫెసర్లు శత్రువు చేసుకున్నావు, నిరుద్యోగులను శత్రువు చేసుకున్నావు, కాము కంపెనీని శత్రువు చేసుకున్నావు, ఎకానమీని కొలాప్స్ చేశావు, అందరినీ శత్రువు చేసుకున్నావు. చివరికి నీ మిత్రుడు, నీ గురువు, నీ అభిమానులైన నన్ను శత్రువుని చేసుకుంటున్నా. బీ కేర్ఫుల్. ఎందుకు బయట మాట్లాడుతున్నాను మీడియాలో? 100 సార్లు ఫోన్లు చేస్తే ఎత్తాడ నువ్వు కానీ, నీ కేటీఆర్ కానీ, నీ సంతోష్ కానీ, నీ హరీష్ రావు కానీ, నీ కూతురు కవిత ఫేస్ టు ఫేస్ లీవెరియంలో మాట్లాడాను కదా, గర్వం వచ్చేసిందా? మీరు విజయనగరం నుంచి వచ్చా, నేను విజయనగరం నుంచి వచ్చా, మీరేమో పాస్పోర్ట్ చేయడానికి ఏదో పనికి వచ్చారట తెలియదు. నేను అమెరికా వెళ్ళినప్పుడు మీరు ఎమ్మెల్యే, మోదీ ఎమ్మెల్యే, నేను 100,000 కోట్లు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ కంపెనీలు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఆ మాట మీరే అన్నారు. 40 సంవత్సరాలు కష్టపడి ఒక్క రూపాయి నేను దోచుకోకుంటా నా సొంత డబ్బు 5 లక్షల కోట్లు ఇచ్చి ఇదే తెలంగాణకి 1,000 కోట్లు, ఇదే ఆంధ్రాకి 1,000 కోట్లు ప్రపంచానికి ఇస్తే ఇప్పిస్తే నా సొంత డబ్బు నా మీద దాడిన ఈ రోజు 1,00,000 రూపాయలు ఆస్తి ప్రపంచంలో నాకు ఎక్కడైనా ఉందా? నాకు, నా భార్యకి, నా ముగ్గురు పిల్లలకి, నా ముగ్గురు మనవలకి అలాంటి మానవుడు ఈ ప్రపంచంలో ఇంకొకడు ఉన్నారా? లేడని మీరే కదా అన్నారు కేసీఆర్ గారు, 6 ముఖ్యమంత్రులు, 9 మంది ప్రధానమంత్రులు. ఈ రోజు ఎందుకు నేను నుంచి శత్రువు అయ్యాను? ఇప్పుడే నా మార్పు చెందండి, లేదా రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప నాయకుడికి ఎలాంటి గతి పట్టిందో మీకు పడతాది, ప్రజలు చూస్తారు. 2,000 కాదు 2,00,000 పోలీసులు మిమ్మల్ని కాపాడలేదు. నాకు ఒక పోలీసు ఉన్నాడా? ఈరోజు ఒక గన్నన్ ఉన్నాడా? నీడలో, మీ నీడలోనే మీరు గుండాలి చేస్తారు. మార్పు చెందండి, దేవుడి వైపు తిరగండి. 2 అక్టోబర్ ప్రపంచానికి జరగవలసిన శాంతిసభ మండే నేను అనౌన్స్ చేస్తున్నాను. దానికి మీరు ముఖ్య అతిథిగా రండి, లేదా గెస్ట్ ఆఫ్ ఆనర్గా రండి. ప్రధానమంత్రిని ఇన్వైట్ చేశాను, పంపించాను, పర్మిషన్ అన్ని అయిపోయాయి. పేరా పేరు గోల్మాలు పోయింది. వచ్చిందో మీకు తెలుసు, ఏం అక్కడుండి వచ్చింది? ఎన్నికైడా అక్కడున్నా అది, ఇంకో ఏడాది అయితే ఎలక్షనే ఉండే. ఇప్పుడు నడమల ఈ తొడాంకు కొట్టి తీసుకొచ్చి ఎవరిని ఉద్దరియడానికి? ఎవల సంక్షేమం కోరి, ఎవల మంచి కోరి, ఎర్రటి ఎండలయ్యల మిమ్మల్ని నిలబెట్టే గతి ఏంది? ఎందుకొచ్చింది బాధ? ఏం జరుగుతుంది? ఏమి ఏరాపేరు? దీన్ని ఎన్నుకున్న మాయా మచ్చింద్ర ఏంది? గుర్తుపట్టకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే నేను మొన్న సిపిఐ సిపిఎం నాయకులతోని నేను ఒక్కటే మాట చెప్పినా, మనమందరం విడిపోయి ఉండడం కాదు, తెలంగాణ రాష్ట్రములనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రగతిశీల క్రియాశీల శక్తులన్నీ ఏకం కావాలి, ఈ దుర్మార్గులను పంపాలి, అప్పుడే ప్రజలు బాగుపడతారు, దేశం బాగుపడుతుందని అభిప్రాయాలు పంచుకున్నాం. నిన్న మొన్న జరిగినటువంటి చర్చలలో ఇప్పుడే వెంకటరెడ్డి గారు మనవి చేశారు, ఖచ్చితంగా ఇది వాస్తవమైన విషయం. చిన్న చిన్న విషయాలు పక్కన పెడితే దేశం యొక్క జీవికనే దెబ్బతినే ప్రమాదం ఉంది, కాబట్టి తప్పకుండా క్రియాశీల ప్రగతిశీల శక్తులు ఏకం కావాలని సిపిఐ పార్టీ నిర్ణయం చేసి వాళ్ళ కార్యదర్శి వర్గంలో చర్చించి ఉన్నత స్థాయి కమిటీలో చర్చించి మునుగోడులో మేము పోటీ చేయకుండా టీఆర్ఎస్ను గెలిపేయడమే కరెక్ట్ అని నిర్ణయం తీసుకొని సిపిఐ వాళ్ళు మనకు మద్దతు ప్రకటించినారు. నేను మునుగోడు ప్రజానీకం తరఫున, నల్లగొండ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరఫున, నల్గొండ ప్రజల తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున సిపిఐ పార్టీ వారికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా.
మిత్రులు పల్ల వెంకటరెడ్డి గారు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. మీరు కొన్ని విషయాలు చెప్పిన సమస్యలకు పరిష్కారం కావాలి అయితే గ్యారంటీ. ఈ పోరాటం ఒక్కరోజుతో ఆగేది కాదు. మునుగోడు నుంచి ఢిల్లీ దాకా మన ఐక్యత ఇదే విధంగా కొనసాగాలి. పేదల బతుకులు బాగుపడేదాకా, రైతుల బతుకులు బాగుపడేదాకా దేశంలో ఉన్న ప్రగతిశీల శక్తులందరినీ ఒకటి చేసి మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి. ఒక మునుగోడు బై ఎన్నికకే, ఉప ఎన్నికకే ఇది పరిమితం కాదు. భవిష్యత్తులో కూడా సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, మిగతా క్రియాశీల శక్తులన్నీ కలిసి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఏదైనా దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. మన హక్కులు మనకు రావాలి. అన్నదమ్ములు ఏర్పడితే మంచుకోరా, గట్టి మనకేమవుతుందో మనకు రావాలి. ఇవాళ రాష్ట్రం ఏర్పడిపోయి 8 ఏళ్ళ అయ్యాకి కృష్ణా నదిలో మాకు ఎన్ని నీళ్ళు వస్తాయో చెప్పుండ్రి, ఎన్నెత్తకన్నే ట్రిబ్యునల్కి రిఫర్ చేయమంటే చెయ్యడు నరేంద్ర మోడీ. ఎందుకు చేయరండి? ఏం కారణం చేసి చేయరు? ఇలా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టిండ్రు. ఎందుకు? మా నీళ్ళల వాటా ఇయ్యనందుకే. రేపు మునుగోడు కొత్తనవా సమాధానం చెప్పు బిడ్డ అమిత్ షా. ఏం కారణమో చెప్పు. ఇదే గడ్డ మీద నేను మాట్లాడుతున్నా, ఇదే గడ్డ మీద నువ్వు రేపు మాట్లాడతావు. నీ బొమ్మలు కాదు మాకు కావాల్సింది. నీ బొమ్మలు మత్తగా చూసినాం మేము, నీ తాత జేజమ్మ బొమ్మలు కూడా చూసినాం మేము. కొట్లాడు తెలంగాణ కొత్త కాదు. కొట్లాట మొదలు పెడితే యాండాకనే తర కొట్లాడతాం. ఎందుకు కృష్ణా జలాలలో మా వాటా తెలుస్తలేరు? 8 ఏళ్ళ మొన్న 15 ఆగస్టు నాడు ప్రధానమంత్రి మాట్లాడితే మైకులు వలిపోయినాయి. ఒక్క మంచి మాట ఉన్నదా? ఏ కారణం చేత తేల్చారు? మా వాటా వస్తే చకచక తెచ్చుకుంటాం, తేలిన కాడ గోదావరిలో నీళ్ళు తెచ్చుకున్నాం. నీళ్లు లేక కరువు పాలైనటువంటి తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు వారి లక్షల టన్ల ధాన్యం పండించుకుంటా ఉన్నాం. బసవాపురం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. ఇలా ఆలేరు, భువనగిరి, రామన్నపేట ప్రాంతాలకు కూడా నీళ్లు రాబోతా ఉన్నాయి ఈ వర్షకాల తర్వాత. ఇక్కడ కూడా రావాలని చెప్పి పనులు మొదలు పెట్టుకుంటే ఎందుకు అడ్డం పెడుతున్నారని నేను అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్ రెడ్డి, ఇక్కడి నుంచిన్న కేంద్ర మంత్రి, ఇక్కడి నుంచిన్న ఇంకెవడన్నా పెద్ద మనిషో ఢిల్లీకి పోయి మా నీళ్ల సంగతి ఏంది, మా కృష్ణా జలాల వాటర్ సంగతి ఏంది, మా శివన్నగూడెం ప్రాజెక్టు మేము ఎన్న నింపుకోవాలి అని అడగరట కానీ రేపు డోల్ బాజాలు పట్టుకొని అమిత్ షాను దోలుకొని ఇటు కొత్తారట. ఎవరికి కావాలి నీ డోలు బాజా భజంత్రి, నీ పెద్ద పెద్ద బొమ్మలు? మునుగోడు చైతన్యం ఉన్న గడ్డ ఇక్కడ 5 సార్లు కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలకు ఉన్నారు. రైతాంగం అంత చైతన్యమై ఉన్నది. రేపు దయచేసి నేను డిమాండ్ చేస్తా ఉన్న కేంద్ర హోంమంత్రిని, మీ కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏందో, కృష్ణా జలాల వాట మీరు ఎందుకు తేల్చలేరో, మీ దద్దమ్మ చేతగాని తనమేందో రేపు చెప్పాలి మునుగోళ్ళు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చెప్పరు, ఏది అడిగినా చెప్పరు. మొన్న రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు కూడా ఒక 20 క్వశ్చన్లు అడిగిన నేను, ఒక్కదానికి కూడా సమాధానం లేదు. ఒకటే మాట ఆలోచించాలి మిత్రులారా, దయచేసి ఒకటే ఒక మాట. 8 ఏళ్ళైంది బీజేపీ గవర్నమెంట్ వచ్చి, ఏ ఒక్క మంచి పని అన్న జరిగిందా? ఎవరికి జరిగింది? ఒక దళిత వర్గానిక, ఒక గిరిజన వర్గానిక, మహిళా లోకానిక, కార్మిక వర్గానిక, రైతులక, ఎవరికి ఏం మేలు జరిగింది? మేలు జరిగితే మా గనబడదా? మేము లేమా దేశంలో? ఒక్కటంటే ఒక్కటి మంచి పని లేదు. లేకపోగా జరుగుతున్నదేంది? ఎయిర్పోర్ట్లు అమ్ముతున్నారు, విమానాలు అమ్ముతున్నారు, రైళ్లు అమ్ముతున్నారు, బ్యాంకులు అమ్ముతున్నారు, గ్యాస్ కంపెనీలు అమ్ముతున్నారు, రోడ్లు అమ్ముతున్నారు, మొత్తం అమ్ముడు మొదలుపెట్టింది వరుస పెట్టి. ఇప్పుడు ఆడికొచ్చిండ్రిగా, అన్ని పోయినాయి, ఇంకా అన్ని పోతున్నాయి, ఇక మిగిలిందేంది? ఇది బాగా వినాలి మీరు దయచేసి. మిగిలిందేంది?
రైతులు భూములు వ్యవసాయ పంటలు ఒక్కటే ఎంబడబడుతున్నారుగా ఒకటే తరిక ఇది చాలా తీవ్రంగా మునుగోడు పిల్లలందరూ ఆలోచించాలి దయచేసి మా తల్లులు మా అక్కజల్లెళ్ళు రైతు సోదరులు రైతు కూలీలు మన నోట్ల మన్ను వచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది నేను అసెంబ్లీలో చెప్పినా మీరు టీవీలల్ల విన్నారు పేపర్లల్ల విన్నారు బావి కాడ మీటర్ పెట్టు కేసీఆర్ పెడతావా పెట్టవా నేనన్నా నేను చచ్చినా సరే పెట్టరని నేను చెప్పిన నేను పెట్టగాక పెట్ట ఎందుకు బావి కాడ మీటర్ పెట్టమన్నాడు వట్టి ముచ్చట కాదు దాని వెనుక చాలా మతలా ఉన్నది ఎరువుల ధరలు పెంచాలి కరెంటు బాగా పిరం చేయాలి